మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తిలక్ గారు, మీకుంది ఆ స్వేచ్ఛ లేదా వరం గారి మీద ఈ రకమైన దాడి చేయటం? సినిమా పరిశ్రమ మీద దాడి చేసినట్లా కాదా? వరం గారు భయపడతారా? ఇప్పుడు పోసాని గారు వాళ్ళందరినీ భయపెడుతున్నట్టుగా కనపడతా ఉంది. పాపం వాళ్ళు ఎన్నిఎస్ కేసులు పెట్టడం ఏంటి? ఈ రకంగా జనాన్ని భయపెట్టి పాలన చేయటం అనేది సాధ్యమేనా? వరం గారు లాంటి వాళ్ళని భయపెట్టగలుగుతారా? నమస్కారం గారికి, విష్ణు గారికి నమస్కారం. సరే, ఒక మాట చెప్తాను. గతంలో ఇంటి రామారావు మీద సినిమా తీసినా ఇంటి రామారావు కంప్లీట్ చేయలేదు. మీకు పాత కేసులే, సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి హైదరాబాద్ లో ఉండి సినిమా తీశారనే ఆరోపణ మీద మీరు ఇవాళ వర్మ గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగి ఈ రోజు కూడా ఒక గార్డు అసలు ఎవరు చంపారనో కూడా తెలియకుండా ఉన్న కేసులు ఉన్నాయి. వాటి మీద మీరు ఎందుకు స్పందించడం లేదు? ఈ గవర్నమెంట్ సంబంధం లేకపోవచ్చు, తెలంగాణ గవర్నమెంట్ అడగవచ్చు కదా. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గుర్తు చేసుకోవాలి సందర్భంలో, ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారి మీద ఆయన మరదలు, స్వయాన మరదలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయి ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, మూడు సార్లు ఇచ్చారు. మరి ఆ కేసు ఎందుకు మరి మూలపడేశారు? ఎందుకు విచారణ జరపడం లేదు? పాలేటి కృష్ణవేణి గారిని తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నప్పుడు ఆవిడని వేధిస్తున్నారు, సాయంత్రం పూట గెస్ట్ హౌస్ రమ్మంటున్నారు అని చెప్పేసి ఆరోపణలు వస్తే, ఆరోపణలు చేసి తెలుగుదేశం ఆఫీస్ ముందు ధర్నా చేస్తే కేసు పెట్టారు. ఈ రోజు వరకు దాని మీద చర్య లేదు. పైగా వాళ్ళ ఆమె భర్తను తీసుకెళ్లి మొన్న ఈ మధ్య వాళ్ళ ప్రభుత్వం వచ్చాక తీసుకెళ్లి కొట్టడం జరిగింది. లోకేష్ గారి ఫ్లెక్సీ దగ్గర కాడు పట్టు క్రియేట్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి నోటీస్ ఇస్తే వాళ్ళు ఎక్కడున్నారో, వాళ్ళ అడ్రస్ కనపడకుండా పోతున్నదని పోలీసులు కారణమా వాళ్ళు వెళ్ళిపోయారా తెలియదు నాకు. అట్లాగే మీకు అయ్యన్న పాత్రుడు గారు ఒక మహిళా పోలీస్ మహిళా మున్సిపల్ కమిషన్ని గుడ్డలు తీసుకొడతానని చెప్పి నడి రోడ్డు మీద అంటే కేసులు ఏమి ఎందుకు లేదు? ఆ పాత కేసు తీయొచ్చు అప్పుడు ఎందుకు తీయట్లేదు? అందువలన ఈ ఈ ఒకవైపు ఏమంటారు కేసులు పెట్టి తెలుగుదేశం వారి మీద కేసులు పెట్టట్లేదంటే ఇది రాజ్యాంగబద్ధమైన పరిపాలన కానే కాదు. అందువల్ల ఈ రాజ్యాంగబద్ధమైన పరిపాలన ఇంకొక విషయం కూడా చెప్పాలండి, తెలుగుదేశం పార్టీ వారి మీద ఉన్నటువంటి కేసులు విత్డ్రా చేయటం, ఒకవైపున వాళ్ళ మీద ఉన్న కేసులు విత్డ్రా చేయటం, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వారి మీద ఫిర్యాదులు చేస్తే తీసుకోకపోవటం, రెండో వైపు తెలుగు వైసీపీ కార్యకర్తల మీద కేసులు నమోదు చేయడం, వీటన్నింటి చూస్తే రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగటం లేదని చాలా స్పష్టంగా కనబడుతోంది. అందువల్ల రాజ్యాంగ దినోత్సవం ఈరోజు జరుగుతున్న సందర్భంలో ఈ రాజ్యాంగబద్ధమైన పరిపాలన చేయని ఈ ప్రభుత్వాన్ని ఉంచడం అవసరమా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇది ఒకచోట కాదు. అందువలన ఈ కారణంగానే కాదు, అంబేద్కర్ గారిని ఈరోజు స్మరించుకుంటున్నాం. మరి విజయవాడ పీడబ్ల్యూ మైదానంలో అంబేద్కర్ గారి విగ్రహం ఈ రాష్ట్రంలో లేనంత పెద్ద విగ్రహాన్ని పెట్టి గౌరవించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఆ విగ్రహం దగ్గర ఉన్నటువంటి శిలాఫలకాన్ని ధ్వంసం చేయటం, శిలాక్షరాలను, ఆ తర్వాత ఆగస్టు 15 ఉత్సవాలు జరిపి విజయవాడలో అన్ని చోట్ల లైటింగ్ పెట్టి ఆ ప్రాంతంలో అంబేద్కర్ గారి విగ్రహానికి కానీ పిడిపిడి మైదానికి కానీ లైటింగ్ పెట్టలేదు. అలాగే ఆ రోజు అంబేద్కర్ గారిని స్మరించుకోవడం కూడా జరగలేదు. అలాంటి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అవమానిస్తున్న ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. ఈ ప్రభుత్వం మరి రాజ్యాంగబద్ధమైన పరిపాలన సాగించట్లేదు, అంబేద్కర్ గారిని గౌరవించడం లేదు, ఇదేమి ధోరణే నాకు అవగతం కాని విషయం. అందువల్ల ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అమలు జరగడం లేదు. మీకు ఎన్నో విషయాలు, మీకు పాత కేసులన్నీ ఎందుకు మీకు వాళ్ళు విత్డ్రా చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద కేసుల్ని ధ్వంసం చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఇవన్నీ కూడా చూస్తే రాజ్యాంగబద్ధమైన పరిపాలన సరిగ్గా జరగడం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్ల దేని మీద దృష్టి పెట్టాలి అయితే ఒకటండి, ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతుల మేరకే వాళ్ళు పోరాటం చేస్తారు తప్ప అడ్డగోలుగా చంద్రబాబు నాయుడు గారిలాగా చేయడానికి సాధ్యం కాదు, రోడ్డు మీద దొరలడానికి కూడా అవకాశం లేదు.
అందువలన ఈ డౌట్ వస్తుంది కానీ సహజంగానే పవన్ కళ్యాణ్ గారు 31,000 మంది ఆడపిల్లల్ని మిస్ అయిపోయారని చెప్పి ఆంధ్రప్రదేశ్ను అవమానించే రీతిలో మాట్లాడారు. దాని మీద మరి ఇప్పుడు ఆయన వచ్చి 6 నెలలు అయింది, ఇంతవరకు మరి ఎంతమందిని తీసుకొచ్చారో ఏంటో చెప్పాలి కదా, అయ్యేం చెప్పట్లేదు. మరి ఆ రకంగా మహిళల సెంటిమెంట్ని దెబ్బతీశారని కేసులు పెట్టవచ్చు కదా, కేసులు పెడితే ఒప్పుకుంటారా మరి ఇప్పుడు? మరి ఇప్పుడైతే తీసుకోరనుకుంటే అప్పుడు కూడా పెట్టలేదు కదా, ఏదో మామూలు కేసు ఎవరో పెడితే అదేమో మళ్ళీ ఇత్తరాజు చేయించేశారట. అంటే నేను ఉదాహరణ చెబుతున్నా, నాకేం పవన్ కళ్యాణ్ మీద పెట్టమనో పెట్టొద్దనో కాదు నా ఉద్దేశం. బట్ ఇలాంటి సందర్భాల్లో అట్లాంటి అని గుర్తు రావా అన్నది నా ప్రశ్న. అప్పుడు కూడా 41A నోటీస్ ఇచ్చి రా అంటే మరి పవన్ కళ్యాణ్ గారు రావాల్సి వచ్చేది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు చేసిన ఆరోపణలోని దొరతనం బయటకు వచ్చింది. ఇప్పుడు ల్యాండ్ మీ భూములు ఆక్రమిస్తారని చెప్పారు, మహిళలను నెగ్లెక్ట్ చేస్తున్నారని చెప్పి ఇట్లా ఎన్నో ఉన్నాయి, వీటన్నిటి మీద కేసులు పెట్టవచ్చు. ఇవన్నీ కొత్త ట్రెండ్, ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చే ప్రభుత్వాలకి కొత్త ట్రెండ్ నేర్పుతోంది అన్నమాట ఇటువంటివన్నీ. అంతే కదా, మరి ఇప్పుడు మన ఇటువంటి వాటిని సమర్థించం, ఏదో జరుగుతూ ఉంటాయి, కొన్ని కేసులు పెట్టాలి, అవసరమైన చోట పెట్టాలి, మిగతా చోట్ల వదిలేసేయండి, వాళ్ళని కోప్పడండి, ఏదైనా చేయాలి. కానీ ఈ రకంగా అరాచకంగా చేస్తే రేపు వచ్చే ప్రభుత్వం ఇట్లాగే వీళ్ళకి తెలుగుదేశం వాళ్ళ మీద 100 చోట్ల మొత్తం ప్రతి పోలీస్ స్టేషన్లో కేసులు పెడితే అది చెల్లుతుందా? అది పద్ధతి, అది బాగానే ఉంటుంది అప్పుడు, అట్లా పద్ధతి కాదు కదా అన్నదే మన బోటి వాళ్ళ. ఈ ధోరణి ఇప్పటిది కాదండి, మీరు గతాన్ని చూసుకుంటే ఇప్పుడు ఒక మాట చెప్తాను, సోషల్ మీడియా మీద కేసులు పెడతారు, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎన్ని అబద్ధాలు రాస్తారు, పచ్చ అబద్ధాలు ఇప్పటికి కూడా రాస్తున్నారు, అదాని కేసులో కూడా, అదాని ఇష్యూలో కూడా రాసేస్తున్నారు, ఏది వీలింగ్ ఛార్జీలు కూడా ఎక్స్ట్రా ఉన్నాయని, అట్లా అబద్ధాలు రాస్తున్నా కూడా ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. అన్ని వీళ్ళు చూసినట్టే రాస్తున్నారు సోషల్ మీడియాకు, మెయిన్ స్ట్రీమ్ మీడియాకు. ఇంకో మాట కూడా చెప్తానండి, వాళ్ళు సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎంత వరస్ట్ గా ఉందంటే, ఒక వీళ్ళు అసహనం ఇప్పటిది కాదండి, యోగ నుంచి ఉంది, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి. ఉదాహరణ పింగళ దశరథ రామ్ గారిని మాత్రం చేసినప్పటి నుంచి ఈ అసహనం ధోరణి ఉంది. పింగళ దశరథ రామ్ గారిని ఆ రోజున ఏలో జర్నలిస్ట్ అన్నారు, పింగళ దశరథ రామ్ గారి కంటే పింగళ దశరథ రామ్ గారు ఈనాడు ఉన్నటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి కంటే 1000 రెట్లు బెటర్, ఆయన 1000 రెట్లు బెటర్. ఆయన నమ్మిన దాన్ని, ఆయన కొన్న సమాచారాన్ని బయటకు ఇచ్చారు తప్ప, ఈ రకంగా లేనిది ఉన్నది పోగు చేసి మనత్వం పొరదలటం లేదు. అందువల్ల ఈ రాష్ట్రంలో వాళ్ళ ఇష్టారాజ్యంగా సాధించిన పోలీస్ శాఖ అనేది తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘంగా మారింది తప్ప అది ప్రభుత్వ శాఖగా మాత్రం పనిచేయటం లేదని చాలా స్పష్టంగా. జాగ్రత్త, మీకు కూడా నోటీస్ పంపుతారేమో, జాగ్రత్త. మంచిదే సార్, మంచిదే మంచిదే. ఎక్కడ చోట ఈ అరాచకాల మీద ఎవరో కూడా పోరాటం చేయాల్సిందే. అందులో జర్నలిస్టుల నుంచి నేను కూడా ఉంటానంటే నాకేం అభ్యంతరం లేదు, వాళ్ళు చేస్తానంటే నాకు కూడా అభ్యంతరం లేదు. మమ్మల్ని తెలియజేసే అనుబంధం అంటావా అని చెప్పి ఎవరన్నా ఎవరితో ఎవరైనా పెట్టచ్చు కదా కేసులు, అట్లా అయిపోయింది. ఇదేంది విచిత్రంగా ఉంది, ఎవరు పడితే వాళ్ళు కేసులు పెట్టడం కానీ వెంటనే పోలీసులు బయలుదేరతారంట. మరి అదే అప్పటి రామారావు రోజా ఇట్లాంటి ప్రముఖులు మళ్ళా తీసుకుని వీళ్ళెవరు పెట్టినా కూడా వాయి పాత్రను తీసుకోరంట, ఇది చాలా విచిత్రమైన ధోరణి. నేను అన్న దాంట్లో అవాస్తవం ఉందా చెప్పండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు పోలీస్ శాఖనే కదా సమస్య, అది కదా పాయింట్. ఫిర్యాదు తీసుకోవట్లేదు జగన్ గారి టైంలో సోషల్ మీడియా వాళ్ళు మరి బండబూతులు కొడుతుంటే వాళ్ళని ఎవరినన్నా తీసుకొస్తే ఇదే సోషల్ మీడియా మీద దాడా అని చంద్రబాబు గారు ఈనాడు అబ్బబ్బబ్బబ్బా ఏమి రాశాయి, అంత చిన్న కేసును కూడా పెద్ద ఎత్తున చూపిస్తూ రాసిన సందర్భం చూసాం. ఇప్పుడు